ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో 159వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో విజయవంతంగా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎందరో ఇతర పార్టీల నాయకులు పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో మరో మాజీ సీఎం కుమారుడు వైసీపీలోకి జాయిన్ అయ్యే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియర్ నాయకుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా వ్యవహరించిన వ్యక్తి. ఇక ఆయన నెల్లూరు జిల్లాలో కీలక నాయకుడిగా ఎదిగారు. నెల్లూరు నుంచే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. అతని భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి కూడా నాడు వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి త్వరలో తాను ఓ పార్టీలో చేరుతానని తెలియజేయడం జరిగింది. మరి దీనిపై మరో 3 నెలల్లో స్పష్టత ఇస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అతని ప్రకటనతో నెల్లూరు జిల్లా మొత్తం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే వేమరెడ్డి నుంచి ఆనం వరకు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూడడంపై తెలుగుదేశం పార్టీ దిగులు పెట్టుకుందని తెలుస్తోంది. గత ఎన్నికల ఫలితాలు మళ్లీ జిల్లాలో రిపీట్ అయ్యి తెలుగుదేశం పార్టీ విజయం సాధించుకోవచ్చని భావించేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో త్వరలో తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తా అని చెప్పగానే ఆయన కేడర్ కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరడంతో అక్కడ ఆయన ఓ చిరునవ్వు నవ్వారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నాయకుడు మేరుగు మురళీధర్ తో కూడా ఇప్పటికే ఆయన చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్నది పక్కన పెడితే ఆయన మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారంటూ వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, మేకపాటి ఫ్యామిలీ, వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇలా జగన్ కు అత్యంత సన్నిహితులందరూ ఈ జిల్లా నుండి వైఎస్ జగన్ వెంట ఉండడం చూస్తుంటే గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత మెజారిటీ వచ్చి టీడీపీ క్లీన్ స్వీప్ అయిపోతుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మై ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.